شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. మనిషి ఈ సంవత్సరంలో ఉన్నట్టు సంవత్సరానికి 12 నెలలు, 12 నెలల్లో ఒక నెల రమదాన్, మిగతా 11 నెలల్లో ఏ విధంగా జీవించాలో ఆ జీవన విధానానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనింగ్ పీరియడ్ ఈ రమదాన్ మాసం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ రమదాన్, రమజ్ అంటే మాడ్చి వేసేది, దహించి వేసేది, మనిషిలో ఉన్నటువంటి ప్రతి చెడును, ప్రతి రుగ్మతను, దురలవాట్లను దహించి వేసి, మాడ్చి వేసి మనిషిని మంచివాడిగా చేయడానికి అవతరింప చేయబడినటువంటి మాసమే ఈ రమదాన్ మాసం. అంటే అల్లా సుబ్హానహు తాలా విశ్వాసుల మీద ఉపవాసాలు విధిగా చేశాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతి మీదే కాదు, కానీ ఇంతకు ముందు ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో అందరి ప్రవక్తల అనుచరుల సమాజాలపై ఈ ఉపవాసము విధిగా చేయబడింది. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతి పైన, ముస్లింలందరిపై కూడా ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో వారందరి మీద కూడా ఈ ఉపవాసము విధిగా నిర్ణయించబడింది. అయితే సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి ఒక దురాభిప్రాయము, ఒక అపోహ ఏమిటంటే దేవుడు భక్తి చేయమన్నాడు కానీ ఈ విధంగా తినకుండా త్రాగకుండా చేయమన్నాడా అని చెప్పేసి. అయితే సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త ఆకలితో మానవుడు నకనకలాడుతుంటే ఆయన పక్కపక్క ఏమి అని నవ్వడు. అయితే దీని ద్వారా మనిషికి లాభం ఉంది అంటున్నాడు. లాల్లకుం తత్తకుం, మనిషిలో భయం భక్తి జనిస్తాయి అనే ఉద్దేశంతో అల్లా సుబ్హానహు తాలా ఈ ఉపవాసాన్ని విధిగా చేయడం జరిగింది. అంటే మనిషిని మంచివాడిగా చేయడానికి అరబీలో సౌమ్ వచ్చింది. యా అయ్యల్లజీన ఆమను కుతిబ అలైకుం సియామ్. సౌమ్ అంటే అర్థం ఏమిటంటే త్యాగం చేయడం, మానివేయడం, సాక్రిఫై చేయడం. అయితే దేన్ని త్యాగం చేయాలి? ఉపవాసం అంటే సూర్యోదయం మొదలుకొని అంటే ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యేటంత వరకు తినండి, తర్వాత సూర్యాస్తమైన తర్వాత తినండి అని అల్లా సుబ్హానహు వ తాలా ఆజ్ఞాపించాడు. అయితే దీన్ని మానుకోవడం, సౌమ్ అంటే మానుకో, దేన్ని మానుకోవాలి? పెరనబి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కేవలంగా శరీరానికి సంబంధించినటువంటి ఏదైతే తినటం కానీ త్రాగటం కానీ ఉన్నాయో ఇవి మానుకోవటమే కాదు, కానీ ఇంద్రియాల ఉపవాసాన్ని పాటించండి అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే కంటి ఉపవాసం ఉండాలి, చెవి ఉపవాసం ఉండాలి, నోటి ఉపవాసం ఉండాలి. అంటే కంటితో చూసేటువంటి ప్రతి చెడుని మానుకోవాలి, చెవులతో వినేటువంటి ప్రతి చెడుని మానుకోవాలి, నోటితో మాట్లాడేటువంటి ప్రతి చెడుని మానుకోవాలి. సౌమ్ అంటే మానుకోవడం, త్యాగం చేయడం అని. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి చెడుని త్యాగం చేయాలి. ఎన్నో రమదాన్లు వచ్చాయి, ఎన్నో ఉపవాసాలు వెళ్ళిపోతున్నాయి, కానీ మనిషిలో ఉన్నటువంటి చెడుని దూరం చేసుకోవడం లేదంటే అతను ఖచ్చితంగా రమజాన్ యొక్క శ్రేష్టతను, ఉపవాసం యొక్క ప్రాధాన్యతను గుర్తించలేదని మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు. అల్లా సుబ్హానహు తాలా ఇంకా ఈ ఉపవాసం గురించి ఏమిటంటే ఉపవాసంలో మనిషిని స్వచ్ఛమైనటువంటి సంకల్పాన్ని సృష్టించగలుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఉపవాసం ఉన్నాము, ఏకాంతంగా ఉన్నాము, ఒకే గదిలో ఉన్నాము, తినడానికి తిండి ఉంది, త్రాగడానికి నీరు ఉన్నాయి, చూసేవాడు ఎవడు లేడు, తిన్న అడిగేవాడు లేడు, కానీ ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి, ఇదిగో సర్వోన్నతుడైనటువంటి అల్లా నన్ను చూస్తున్నాడు, ఒకవేళ గనక నేను దీనిని తినేటట్టయితే లేదా దీనిని నేను త్రాగేటట్టయితే నా ఉపవాసం భంగనమైపోతుంది, దీనివల్ల నాకు ఆకృతులు పుణ్యం రాదు అని చెప్పి ఏ విధంగానైతే తినడానికి త్రాగడానికి మనిషి భయపడుతున్నాడో, అల్లాను చూసినట్లు భయపడుతున్నాడో, చెడు చేసే ప్రతిసారి కూడా మనిషి ఆ విధంగా అల్లా నన్ను చూస్తున్నాడు, దీని గురించి నేను అల్లా దగ్గర జవాబు చెప్పాలి అని దూరంగా ఉంచేటువంటి మనస్తత్వాన్ని, ఆ క్రమశిక్షణను మనిషికి నేర్పేటువంటి విధి విధానాలను కలిగినటువంటిదే ఈ ఉపవాసపు నెల రమదాను మాసము.